ఓం నమో భగవతే వాసుదేవాయ. గత 3 ఎపిసోడ్స్లో మనం ఈ భగవద్గీత యొక్క విశిష్టత ఏంటి, దాన్ని మనం ఎందుకు మనం చదవాలి, ఆ చదవడం వల్ల మనం ఏం సాధిస్తాం, ఆత్మోన్నతి ఏమిటి అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే ఆ చదివే సమయంలో మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, ఏమేం పాటిస్తూ మనం సాయంత్రం ఉంచుకుంటూ మనం చదువుకుంటూ ముందుకెళ్ళాలని తెలుసుకున్నాం. ఇంకో విషయం ఏంటో మనకి తెలుసుకోవాల్సింది, ఇవాటి నుంచి ప్రతి ఒక్క సెపుల్లో ఒక 2 శ్లోకాల కింద మనం చదువుకుంటూ వెళ్దామండి. అయితే ఈ భగవద్గీత మనకు తెలుసు, భాగవతంలో ఒక భాగంలో మనకు వచ్చింది. ఇవాటి మనకు దగ్గర చేరడానికి ఎంతోమంది మహానుభావుల దివ్య శక్తుల ప్రభావంతో మనకి చేరింది. ఎందుకంటే ఈ భారతాన్ని మనకి రాసినప్పుడు వేదవ్యాసుల వారు తను చెప్పిన దాన్ని చెప్పినట్టుగా అర్థం చేసుకుని వెంటనే అదే స్పీడ్తో రాసేవాళ్ళు కావాలని ఆయన కోరుకుంటే, గణేశుడు తన కలం ఆగకుండా చెప్పేవాళ్ళు ఉంటే అది రాస్తానని చెప్పి ఆయన అనడం, వీళ్ళిద్దరి యొక్క అది కలవడం, వాళ్ళు దాన్ని రాయడం అది జరిగితే, ఇక ఈ భగవద్గీత విషయంలో మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఇరుపక్షాలు కూడా ఎదురెదురుగా నిలబడ్డప్పుడు ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్ర మహారాజు ఎవరైతే పాండవులకి కౌరవులకి కూడా ఆయన సంరక్షణలో అయితే వీళ్ళిద్దరూ ఉంచబడ్డారో, ఆయన యుద్ధం మధ్యలో తన యొక్క ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయన గుడ్డివాడు అయినందువల్ల ఆ యుద్ధాన్ని స్వయంగా చూడకపోవడం వల్ల ఆయన తన యొక్క మంత్రి అయిన ఆ సంజయ్ని పిలిపించి అక్కడ మహాభారతంలో ఏం జరుగుతోంది అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు, సంజయుల వారు వేదవ్యాసుల వారి యొక్క శిష్యుడు, అప్పుడు ఆయన వేదవ్యాసుల వారు ఇచ్చిన ఆ వరం వల్ల ఆ యుద్ధంలో జరుగుతున్న దాన్ని ఎలా జరుగుతుందో అది ప్రత్యక్షంగా ఇక్కడే కూర్చుని చూస్తూ మహారాజుకి వివరించే శక్తి ఆయన ఇవ్వడంతో ఈ యొక్క భగవద్గీతని మనం సంజయుల వారు జరుగుతున్నది జరుగుతున్నట్టుగా చూస్తూ ధృతరాష్ట్ర వారికి వివరిస్తున్న వైనాన్ని మనం ఈ భాగవత్ ఈ చదువుతున్న భగవద్గీత అంతా ఆ విధంగా మనం చదువుకుంటూ ఉంటామండి. అది మనం ఈ విధంగా 3 వ్యక్తుల యొక్క దివ్య శక్తుల ప్రభావం మనం ఈరోజు మన చేతికి చేరుతుంది, మనం దాన్ని చదువుకుంటున్నాం. ఇది పూర్తిగా ఆ ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుడికి మధ్య డిస్కషన్లో మనం నడిస్తే, ఇక మొదటి యొక్క ఆ శ్లోకానికి కనుక మనం వస్తే, ధృతరాష్ట్రుల వారు సంజయుని అడుగుతున్నారు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ మామకాహ పాండవశ్చైవ కిమకురువత సంజయ. ఓ సంజయ, అక్కడ ధర్మభూమి అయిన ఆ కురుక్షేత్రంలో మరి ఈ కౌరవ పాండవులు ఇద్దరు కూడా ఎదురెదురు నిలబడున్నారు కదా, యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు అలాగే పాండుపుత్రులు ఏమి చేశారు అని చెప్పేసి అడగడంతో మనకి భగవద్గీత మొదలవుతుందండి. ఇక్కడ మనం చూస్తే ధృతరాష్ట్రుల వారు కౌరవ పాండవులు ఇద్దరికీ కూడా సంరక్షణలు ఇద్దరు కూడా వాళ్ళ సంరక్షణ ఉన్నప్పుడు ఆ పాండవులు ఎవరో కాదు, తన యొక్క సోదరుడైన పాండురాజు యొక్క పుత్రులే. ఎప్పుడైతే పాండురాజు గతిస్తాడో అప్పుడు ఆ వాళ్ళందరినీ కూడా ఈయన సంరక్షణలో పెట్టినప్పుడు మరి ధృతరాష్ట్రుల వారి ఇరువురిని కూడా ఒకే విధంగా చూడాల్సింది పోయి ఆయన ఇక్కడ సంజయులు వారిని ప్రశ్న అడగడంలోనే నా పుత్రులు మరియు పాండవుల మధ్య ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం ఎలా ఉంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ కురుక్షేత్రం అనేది ఒక ధర్మక్షేత్రం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఒకైనా అధర్మపరంగా ఏమైనా ఆలోచనలు ఉన్నా వాటిని ఎక్కడ పోయి మళ్ళీ వాళ్ళు మంచివాళ్ళు అయిపోతారో, తన కుమారులు ఎవరైతే ముందు నుంచి కూడా పాండవులకి వ్యతిరేకంగా ఉంటూ ఎలాగైనా ఆ రాజ్యాన్ని వాళ్ళు దక్కించుకోవాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ యొక్క క్రూరత్వం కూడా పోయి ఎక్కడ మారిపోయి యుద్ధం జరగకుండా పోతుందో అన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఆయనకి యుద్ధం జరగాలి అని ఉంది, ఎందుకంటే ఆయనకు తెలిసి ఆయన ఉద్దేశంలో ఈ కౌరవులకి ఎప్పటికైనా పాండవులతో ముప్పు వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఈ కౌరవ పాండవుల యుద్ధం జరిగితే మంచిది అనే ఉద్దేశంతో ఆయన పైకి ఇద్దరికీ కూడా ఒకేలా చూడాల్సిన అంధుడైన ధృతరాష్ట్రుడు ఆ శారీరకంగా కాకుండా మానసికంగా కూడా అంధుడై ప్రవర్తిస్తూ ఈ భారత యుద్ధంలో నా పుత్రులైన కౌరవులు అలాగే పాండవుల మధ్య
ఆ జరుగుతున్న యుద్ధానికి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళిద్దరూ కూడా అక్కడ చేరి వాళ్ళు ప్రస్తుతం ఏమి చేస్తున్నారు అని వారిని ప్రశ్నించడంతో మనకి భగవద్గీత ఆరంభమవుతుందండి. దానికి ఆ గుడ్డిరాజైన ధృతరాష్ట్రుల వారికి అన్ని విధాలుగా సహాయం చేయడానికి నియమించబడ్డ సంజయుడు, సంజయుడు అంటే ఆయన తన యొక్క ఇంద్రియాలపై నియంత్రణ సంపాదించిన వాడైన సంజయుడు, ఎవరైతే చాలా ధార్మిక స్వభావుడో, ఎవరైతే సాక్షాత్తు ఆ వేదవ్యాసుడి యొక్క శిష్యుడో, ఆయన ఆ జరుగుతున్న వైనాన్ని ఆ మహారాజు యొక్క ఆ మనసులో ఉన్న భావాన్ని గ్రహించిన వాడే. అంటే ఆయనకు అర్థమైంది, ఈయన తన పుత్రుల విషయంలో ఎక్కడ వాళ్ళు యుద్ధం చేయకుండా మనసు మార్చుకుని వస్తారన్న ఉద్దేశంతో ఆయన ఈ ప్రశ్న అడుగుతున్నారని గ్రహించిన వాడే. ఆయన అంటారు, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తద ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. సంజయ్ అంటున్నాడు, ఈ వ్యూహాత్మకంగా నిలిచి ఉన్న ఆ పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని ఆయన కలిసి ఈ విధంగా పలికాడు అని సంజయుడు చెప్తారన్నమాట. ఏం పలికాడనేది మనకి ఆ వచ్చే మనకి శ్లోకాల్లో మనకు తెలుస్తుందండి. ఇక్కడ మనం చూస్తే ఆ దుర్యోధనుడు ఎవరైతే మహారాజో, ఆయన ఆ యుద్ధం జరగబోతున్న సమయంలో తన యొక్క రథాన్ని నుంచి దిగి తన యొక్క గురువుగారైన ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడబోతున్నాడు అన్నది రేపు మనం చదువుకోబోయే 3-4 శ్లోకాల్లో చూద్దామండి. స్వస్తి.